अमरोलु विद्याशाख कार्यालयंलो डेटा एंट्री आपरेटर रवींद्ररेड्डिपै वच्चिन आरोपणलपै विचारण चेपट्टिनट्लु मार्कापुरं डिप्यूटी डीजीओ चंद्रमौलीश्वरराव तेलिपारु। प्रकाशं जिल्ला कोमरोलु मंडल विद्याशाख कार्यालयंलो पनिचेस्तुन्न डेटा एंट्री आपरेटर रवींद्ररेड्डिपै स्पंदनलो वच्चिन आरोपणलपै डिप्यूटी डीजीओ चंद्रमौलीश्वरराव मरियु ఒంగోలు సర్వశిక్ష అభియాన్ సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు। కొమరోలు విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు వెంకటరత్నంలను మరియు సిఆర్పిలను వివరాలు అడిగి తెలుసుకున్నారు। మండలంలోని మరికొంతమంది నాయకులను కూడా కలిసి మాట్లాడినట్లు తెలుస్తుంది। ఈ సందర్భంగా డిప్యూటీ డిజీఓ చంద్రమౌళీశ్వరరావు మాట్లాడుతూ కంభంకు చెందిన ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి నేదురుమల్లి జయరాజ్ స్పందనలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు తాము విచారణ చేసినట్లు నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి సమర్పించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు। కొమరోలు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ రవీంద్రనాథ్ రెడ్డి అతని గురించి కంప్లైంట్ వచ్చింది। ఎంఆర్పిఎస్ సంఘం అధ్యక్షుడు చేస్తున్నారు। ఆ కంప్లైంట్ గురించి విచారణ నిమిత్తం మేము వచ్చున్నాం, స్పందనలో ఇచ్చున్నారు। అది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను, మహిళా ఉపాధ్యాయులను, అలాగే ఎంఈఓ గారిని అందరినీ కలిసి, రాజకీయ నాయకులను అందరినీ కలుసుకొని విచారణ జరుపుతా ఉన్నాం। ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే నిష్పక్షపాతంగా విచారించి అతను రిపోర్ట్ డిఓ గారికి పంపిస్తాం। అతని మీద కుల దురహంకారంతో ఎస్సీ ఎస్టీలను బెదిరిస్తున్నాడని, మహిళలను ఏదైనా పని ఉండి వచ్చినప్పుడు వేధిస్తున్నాడని, అలాగే ఎంఈఓ ఆఫీసు ఉద్యోగస్తులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, ఉపాధ్యాయులను ఉపాధ్యాయునులను పైన పెత్తనం చేస్తున్నాడని, అలాగే ఐఈఆర్టీ సిఆర్పిలు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను బెదిరిస్తున్నాడని, అలాగే కొంతమందికి పక్షపాతం చూపించి ఇతరులతో ఒక రకంగా మిగతా వాళ్ళతో ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడని కంప్లైంట్ పెట్టున్నారు। అందుకని దాని మీద విచారణ జరపడానికి నేను సమగ్ర శిక్షా సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు ఇద్దరం వచ్చాం।